ఎస్పి బాలు గారు మన మధ్య భౌతికంగా ఇక లేరు అన్న విషయాన్ని మనం జీర్ణించుకోవడం చాలా చాలా కష్టమైన విషయం అండి. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎంత బాధపడతామో అంత బాధనే మనకి మన బాలు గారు అస్తమించిన తర్వాత కలిగింది. అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి బాలు గారు పాడిన పాటలన్నీ వింటూ పెరిగాం. సో మనం చాలా చాలా మిస్ అవుతున్నాము. సో ఆయన గురించి మనం ఇంకొన్ని విషయాలు, చాలామందికి తెలియని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం అనేసి వీడియో చేస్తున్నానండి. బాలు గారి పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఈయన నెల్లూరులో జూన్ 4వ తేదీ 1946 జన్మించారు. అలాగే సెప్టెంబర్ 25, 2020 అస్తమించారు. బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యామిలీ గురించి చూస్తే ఆయన భార్య పేరు సావిత్రి గారు, అలాగే ఆయనకి ఇద్దరు పిల్లలు ఎస్పి చరణ్ మరియు ఎస్పి పల్లవి గారు. వాళ్ళ పిల్లల పేర్లు కూడా చరణ్ పల్లవి అని పెట్టుకున్నారంటే బాలు గారికి సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఎంత ఇష్టం అనేది మనకు తెలుస్తుంది. ఆయన ఎన్నో వేల పాటలు పాడారు. దగ్గర దగ్గర 40,000 పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కారు. అలాగే మనకి ఎస్పి శైలజ గారు బాలు గారి చెల్లెలని అందరికీ తెలిసిన విషయమే. తన సగభాగమైన శుభలేఖ సుధాకర్ గారు కూడా మనందరికీ చాలా పరిచయము. బాలు గారు ఎప్పుడు తనని బాగా ప్రోత్సహించేవారని చెప్పేవారు. అలాగే బాలు గారికి 2001వ సంవత్సరంలో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, అలాగే నంది పురస్కారాలు ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది. అలాగే శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం 2016 ఇచ్చారు. మన బాలు గారు నేపథ్య గాయకుడే కాకుండా ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి ఎన్నో భాషల్లో 40,000 పైగా పాటలు పాడారు. ఆయన 1966 పద్మనాభం గారు నిర్మించిన మర్యాద రామన్న అనే చిత్రంలో మొట్టమొదటిసారిగా గానాన్ని ప్రదర్శించారు. ఆయన నేపథ్య గానం చేసిన శంకరాభరణం కానీ, సాగర సంగమం, రుద్రవీణ ఇలాంటి ఎన్నో చిత్రాల పాటలు విని దేశమంతా ఉర్రూతలోగాయి. ఇక బాలు గారు టీవీ కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండేవారండి. ముఖ్యంగా మనం చెప్పుకోదలసింది పాడుతా తీయగా అనే ఈటీవీలో వచ్చే ఒక కార్యక్రమంలో ఆయన ప్రవేశం చేశారు. ఆయన ఎంతోమంది గాయని గాయకుల్ని మన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఒక గాయకుడికి 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, సహాయ నటిగా ఇన్ని నంది పురస్కారాలు అందుకోవడం ఇంకెవరికీ సాధ్యం కాదని అనుకోవచ్చు. ఆయనకి 1999 డాక్టరేట్ అందజేశారు. అలాగే 1979 వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం అనే చిత్రానికి ఆయనకి జాతీయ పురస్కారం కూడా లభించింది. సో ఇవండి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకోదలుచుకున్నవి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన బాలు గారు ఎక్కడ ఉన్నా ఆత్మశాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వి లవ్ యూ సో మచ్ సార్, అండ్ వి మిస్ యూ టూ. కానీ మీ గానం మాతో ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ ఉంటానండి.